అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడు అనుకున్నారు కదండి మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తం లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలరా అలాంటి పని చేయకు నేను ఏది చెప్తానండి ఊరికి అలా అన్నానండి ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దినట్టు గుద్దావు అమ్మా ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు పోనీ మనం పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి మనం బెయిల్కి మరేమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఎడిచినట్టు ఏడుస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా అమ్మగారు దారిలో తింటానికి కాసిన ముడుకులు సంచులో ఇవ్వండి నీకేం భయం లేదు ధైర్యంగా మనం వెళ్ళిపోతావు నాతో పట్టరా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి ఆయన సంగతి నీకు తెలీదు నా సంగతి కూడా నీకు తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు అయిన నా చేతుల పెళ్ళి తెలుసా నువ్వు బాంబులు వేసేవాడివా మరేంటనుకున్నావు టైంకు బాంబు పేలేదు కాదు గానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయనకి ఏమైనా వీక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్ చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకాడటానికి పా చెప్పలే గాని జేబులో చిల్లిగవ్వలేదు పోనీ పని చేయమ్మా సరదాగా నాలుగు గదిలాగి పాకాట్లో అతను పని చెప్తాను ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో తమరిది బయటూరా అవును అవును ఈ ఊళ్ళో ఫ్యాకాడ మొగోడ లేడా భలేవారండి అసలు మా ఊరు ఫ్యాకాడకు పెట్టింది పేరు తమరు దయచేయండి పదా టీఠా టీటి టా 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 లా 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 డాండ 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 బస్తాలు కట్ట కట్టించిండవండి బాబు ఆ డబ్బులన్నీ జేబులో సర్దుకోండి పోతాయేమో పిచ్చదవా ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు తుప్పు తుప్పు వెండి గోళీలు ఆడుకునేవాడు అవును రే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాటాడుండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నాను తెలిసి దర్దల్ని ఆడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదలనో వదలనో నేను వాడిని వదలనో వదలనో వాడి అంతు చూస్తాను ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా జాకీ చాంద్ గురించి చిన్నాను కదమ్మా ఈయనట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కదమ్మా టైం బ్యాడు పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయనా
అమ్మా నీ గాజలు నువ్వు తీసుకో తల్లి, మన ఊరిని వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి. ఆ తెచ్చేదే పెద్ద కంచం తీసుకురామ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడేట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం. ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో, కోళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్ట భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. ఏ భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటిన కూర అంతా మీరే తినేశారు, తినక ముందు నన్ను ఎందుకు తింటాలి? ఆ తర్వాత మా కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక. ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు తినాలి. ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడు దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోట తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడ ఏంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు? పెద్దవాళ్ళు పట్టుకుని ఇష్టం వచ్చి మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోత కోసిస్తాను. మొక్కుందంట. మొక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలంటి ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ
మనం అంతా వచ్చి గంట అయింది.